ైజ్లాడ్ గుడ్ మార్నింగ్ మీ అందరూ బాగున్నారు కదా మీ అందరి గురించి అనుదినము ప్రార్థిస్తున్నాం మీ అందరూ బాగుండాలని మంచిది ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సమయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం చదివితే దరిద్రులను అధికారులతో కూర్చున్నబెట్టుటకును మహిమ గల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే మనం చదివినటువంటి ఈ భాగంలో హన్న అనేటువంటి ఆమె దేవుని ప్రార్థన చేస్తూ ఉంది విజ్ఞాపన ప్రార్థన చేస్తూ దేవుని ఆ ప్రార్థనలో ప్రభుని స్థుతిస్తుంది ఎందుకనంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని కొనియాడుతూ నా రక్షణకర్త అయినటువంటి దేవానికి స్తోత్రాలు నా ఆశ్రయదుర్గమైనటువంటి దేవాన్ని కొందనాలని చెప్పి దేవునిని తన విజ్ఞాపన ప్రార్థనలో స్థుతిస్తూ కొనియాడుతూ ఆయన చేసినటువంటి మేళ్లను ఉపకారంలను తలపోసుకుంటూ ఆమె ప్రార్థిస్తున్నటువంటి విజ్ఞాపన ప్రార్థన గీతం ఇది ఈ యొక్క అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు ఆమె అంటుంది దేవుడు లేవనెత్తేటువంటి వాడు దేవుణ్ణోత్రం కలిగిన గాక మన ప్రభువు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనలను లేవనెత్తేవాడిగా ఉన్నాడు ఆయన మనలను పడిపోయినటువంటి స్థితిలో నుంచి లేవనెత్తేవాడు చెడిపోయినటువంటి స్థితి నుంచి బాగు చేసేవాడు మన దేవుడు ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు పడద్రోయేవాడు కాదు లేవనెత్తేటువంటి వాడు మనుష్యులు మనను పడద్రోయాలని చూస్తారు మనుష్యులను మనల్ని క్రంగజేయాలని చూస్తారు మనుష్యులు మనలను నిందలు వేయాలని చూస్తారు మన బాధను ఇంకా ఎక్కువ చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు తప్ప దేవుడు నీ ప్రతి పరిస్థితి నుంచి విడిపించేవాడుగా ఉన్నాడు అందుకనే ఈమె ఎంతో వేదన బాధ కష్టాలు దుఃఖము కన్నీటితో దేవుని సన్నిధిలో మొర్రపెట్టింది అన్న ఆమె కన్నీటిని దేవుడు తుడిచాడు ఆమె కన్నీటి ప్రార్థనను దేవుడు విని ఆమెకు ఉత్తరమిచ్చి ఒక చక్కని బిడన దేవుడు అని గ్రహించాడు ఎప్పుడైతే దేవుడు తన జీవితంలో చేసినటువంటి కార్యాన్ని తలపోసుకుంటూ దేవుడు దీనులను లేవనెత్తువాడు ఎక్కడ అంటే పెంట కుప్పల మీద నుండి ఆయన అధికారులతో నుండి కూర్చుండబెట్టేటువంటి వాడు ఆయన ఉన్నతమైన సింహాసనం మీద నన్ను కూర్చుండే పెట్టేటువంటి వాడు దేవుడు అధోమైన స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలను లేవనెత్తి ఆయనతో సమవుజ్జి అందుకని అంటాడు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల నేను మీతో చెప్పుదును అన్నాడు గనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా దేవుని బెడ్లారా ఈ మాటలు మనం వింటున్నప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తేటువంటి వాడు మన జీవితాలను బలపరిచేవాడు మన జీవితాలను ఆయన పెంటకొప్పల మీద నుంచి స్థితి నుంచి దరిద్రత నుంచి మనలను విడిపించి ఉన్నతం అధికారులతో కూర్చుని పెట్టివాడు ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలో మనకు ఏర్పాటు ఇచ్చినటువంటి వాడు అట్టి ప్రభువుని మనం స్థుతించగలుగుతున్నామా నా స్థితి ఈ రీతిగా ఉంది నా జీవితం ఈ కష్టాలు గుండానే ఉన్నాయి నా జీవితం ఎన్ ఎప్పుడు చూసినా ఈ రీతిగానే ఉంది అని నువ్వు బాధపడుతున్నావు కానీ దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకొని ప్రార్థించినప్పుడు ప్రభువ ఈ యొక్క వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి నా జీవితంలో నీ యొక్క వాగ్దానం స్థిరపరచుమని ప్రార్థన చేద్దాం పరిశుద్రమైన దేవ నీకు స్తోత్రాలు నాయనా దీనులను నువ్వు లేవనెత్తేటువంటి వాడుగా నీవు బలపరిచేవాడుగా కుప్పల మీద నుంచి మమ్మల్ని లేవనెత్తేవాడుగా నీవు ఉన్నందుకు నీకు స్తోత్రాలు నీ బిడ్డలని నీవు లేవనెత్తి బలపరిచి నీ కృపతో నింపి నీ మెండైన దీవెన ఆశీర్వాదంతో నింపి వరదలు చేయమని ఏసు నాము నడుచు నాము తండ్రి ఆమె